Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదేం స్ట్రాటజీ బాబోయ్, తండ్రి కొడుకులకు మింగుడు పడని జగన్. అధికారమే అసలైన ఆభరణం, అదే పదునైన ఆయుధం కూడా. లేకపోతే శోభ తగ్గిపోతుంది, కళావిహీనమవుతుంది. ఈ సంగతి అందరికంటే కూడా రాజకీయ జీవులకు బాగా తెలుసు. అందుకే వారు పదవుల కోసం వెంపర్లాడతారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికీ అవి శాశ్వతం కాదు. కుర్చీలాటలో ఒక్కోసారి కిందకు దిగిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలాంటిదే. ఆయన రెండేళ్లు కూడా గట్టిగా గడవకముందే ఎంతటి వారు ఎలా అయ్యారు అన్న చర్చ అంతటా సాగుతోంది. చంద్రబాబు తెల్లారి లేస్తే గొంతు బాగానే చించుకుంటున్నారు. జగన్ మీద ఉన్నవి లేనివి కలిపి నానా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అటు నుంచి ఒక్క విమర్శ వచ్చినా చంద్రబాబుకు పొలిటికల్ వాల్యూ పెరిగేది, మైలేజ్ కూడా దక్కేది. కానీ ఇక్కడే జగన్ తనదైన వ్యూహం అనుసరిస్తున్నారు. చంద్రబాబు కానీ ఆయన పుత్రరత్నం కానీ అరచి గోల పెట్టినా తాను అసలు పట్టించుకోవడం లేదు, లైట్గా తీసుకుంటున్నారు. పైగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో జవాబు చెప్పిస్తున్నారు. ఎవరి సజ్జల? ఆయన ఒక మామూలు సలహాదారుడు. ఆయన మాకు సవాళ్లు చేయడమేంటి, మేము సమాధానం చెప్పడమేంటి అని లోకేష్ బాబు ఈ మధ్య తెగ ఆవేశపడిపోయాడు. జగన్ మాకు సమాధానం చెప్పాలంటూ గట్టిగానే మీడియా ముందుకొచ్చి నిలదీస్తున్నారు. మరి జగన్ ఎందుకు వస్తారు? తండ్రి కొడుకులు తెల్లారి లేస్తే చేసే అనేక విమర్శలను ఒక్కో దానికి ఎందుకు సమాధానం చెబుతారు? పైగా జగన్ ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబుని, లోకేష్ని సజ్జలతో సమరం చేసుకోమని వదిలేశారు. అంటే ఇక్కడ జగన్ తన స్థాయి వేరు అని చెప్పగానే చెప్పేశారు అన్నమాట. అదే ఇప్పుడు టీడీపీ అధినాయకులకు మండుకొస్తోందట. అందుకే చంద్రబాబు, లోకేష్ తమ వ్యూహాలను కూడా మార్చారు. ఏకంగా జగన్ని టార్గెట్ చేసుకుని ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. జగన్ వట్టి పిరుకువాడు అంటున్నారు. తాడపల్లి ప్యాలెస్ వదిలి రావడానికి ధైర్యం అసలు లేదు అంటూ నిందిస్తున్నారు. పోలీసులను పెట్టుకుని పంచాయతీ ఎన్నికలలో గెలిచారంటూ తప్పుబడుతున్నారు. అది ఒక గెలిపేనా అంటూ తగులుకుంటున్నారు. ఎన్ని మాటలన్నా కూడా జగన్ నోటి వెంట ఒక్క మాట మాత్రం తెప్పించలేక అలసిపోతున్నారు. తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబుని జగన్ ఇలా మానసికంగానే దెబ్బతీస్తున్నారు అన్న మాట కూడా ఉంది. మొత్తానికి జగన్ టీడీపీని, ఇద్దరు బాబులను అసలు పట్టించుకోకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాక ఎంత రచ్చ చేసినా ఏం లాభం? జనంలో తేలికైపోవడం తప్ప అన్నమాట తమ్ముళ్ళ నుంచే వస్తోంది.